నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కోవిడ్ మూడో వేవ్ గురించి చర్చ జరిగింది జరిగింది మూడో వేవ్ వస్తుందా రాదా అక్టోబర్ నెలలో రావచ్చని పిల్లలకి ఏదో వస్తుందని ఇప్పుడు దాకా ప్రచారం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ మూడవ వేవ్ అనేది ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే రాదు అన్నారు కోవిడ్ దానంతరికి అది రాదు ఇప్పుడున్న పరిస్థితి గమనిస్తే రెండో వేవ్ దాదాపు తగ్గిపోయింది రోజుకి ఇరవై వేల కేసులు కొత్త కేసులు మరణాలు ఐదు వందల స్థాయికి వచ్చింది టీకాలు నలభై కోట్లు వేశాం అయితే ఏం ప్రయోజనం కోవిడ్ దానంతరికి అది రాదు కోవిడ్ ఎట్టి పరిస్థితుల్లో రాదు ఇవాళ మనం కోవిడ్ని భారతదేశ ప్రజలు ఆహ్వానిస్తున్నాం ఎవరిని నిందించద్దు కోవిడ్ని నిందించద్దు ప్రభుత్వాలని నిందించద్దు దీనికి ప్రధానంగా మూడు రకాలుగా మనం ఈ కోవిడ్ని మనం రారా రండి రండి మళ్ళీ మమ్మల్ని అతలాకుతలం చెయ్యండి మాకు రెండోవే వచ్చినా కూడా మేము గుణపాఠం నేర్చుకోలేదు ఇంకా మాకు జ్ఞానోదయం కలగలేదు ఏం పర్వాలేదు మా పని మాదే మేము చేస్తూ ఉంటాం మళ్ళీ మూడోవే వస్తే అప్పుడు ఇంట్లో పడుకుంటాం ఆస్తులు అమ్ముకుంటాం పొలాలు స్థలాలు ఇల్లు అపార్ట్మెంట్లు అన్నీ కూడా అమ్ముకునే పరిస్థితికి వస్తాం అని చెప్పి ఈరోజు ప్రజలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు భస్మాసురుడు ఆయన అరిచే ఈ చేతిని తల మీద పెట్టుకుంటే మరణించేవాడు కాదు అయ్యేవాడు కాదు ఈరోజు భారతదేశ ప్రజలు భస్మాసురుడినిలా మనము మూడవ కోవిడ్ వేమని ఆహ్వానిస్తున్నాం మూడే కారణాలు ఒకటి పర్యాటకం ఇప్పుడు కావాలా పిక్నిక్లు కావాలా ఇప్పుడు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాలా చూడండి ఈ రోజున ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకి వెళ్తున్నారు కాశ్మీర్కి వెళ్తున్నారు ఇదే ఆ సమయం పర్యాటకాలు ఇక పర్యాటకాలు అయిపోయినాయి అంటే ఈ స్థానికంగా వర్షాలు పడుతుంటే జలపాతాలు ఉన్నాయని చెప్పి పిక్నిక్లకి వెళ్ళిపోతున్నారు ఇక రెండోది మతపరమైన అంశాలు తెలంగాణలో వేములవాడలో రాజన్న దేవాలయంలో ఇరవై ఐదు వేల మంది భక్తులు రోజు వెళ్తుంటే ఎక్కడైనా మాస్కులు ధరించిన దాఖలాలు ఉన్నాయా ఎవరూ ధరించడంలా భౌతిక దూరం అసలే పాటించడం లేదు మరి ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడుతున్న ఆంధ్ర తెలంగాణలో ఉండే ప్రభుత్వ అధీనములు ఉండే దేవాలయాలు సింహాచలము అన్నవరము కనకదుర్గ విజయవాడ అలాగే శ్రీకాళహస్తి తెలంగాణలో యాదాద్రి వేములవాడ ఈ దేవాలయాల్లో ఎక్కడైనా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తున్నారా ఎవరు పాటించటంలా ఇదా విధిగా వెళ్తున్నాం మన ముక్కువోళ్ళు మనం వాయిదా వేసుకోవచ్చు కదా తర్వాత దేవాలయాల్లో ఉండే సిబ్బంది ఇప్పుడు కూడా అధిక శాతం సిబ్బంది వేసుకోవాలా టీకాలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చక్కటి పనిచేశారు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన శాశ్వత ఉద్యోగులు తాత్కాలిక ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైనా కూడా టీకా వేసుకోకపోతే మీకు జీతం లేదు మీరు డ్యూటీకి రావద్దు మీకు జీతం జీతమేమన్నారు ఆ విధంగా ఎన్ని దేవాలయాలు పాటిస్తున్నాయి మరి దేవాలయాల బయట ఉండి కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అగరొత్తులు అమ్మేవాళ్ళు కర్పూరం అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కోవిడ్ ఉంటుంది కదా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళు సూపర్ స్ప్రెడర్స్ అని చెప్పి వాళ్ళందరికీ టీకాలు వేయటం ద్వారా కొంతవరకు నియంత్రించి దేశంలో అతి తక్కువ కేసులు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లు అంటే ట్యాక్సీ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు పెట్రోల్ బంక్లో పనిచేసే సిబ్బంది మన ఇంటికి గ్యాస్ సిలిండర్ తెచ్చే గ్యాస్ బాయ్స్కి మటను చికెను పండ్లు కూరగాయలు ఈ నిత్యావసర వస్తువుల మేము షాపుల వాళ్ళందరికీ మరీ ముఖ్యంగా మందుల షాపు వాళ్ళందరికీ ఇచ్చారు ఆ విధంగా ఎప్పుడైతే సూపర్ స్ప్రెడర్కి ఇచ్చారో అంటే ప్రజా సంబంధాలు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళందరికీ ఇవ్వటం ద్వారా నియంత్రణ బాగా జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వాళ్ళ సిబ్బందికి టీకాలు ఇచ్చారు ఈ రోజున బోనమ్మ బో బోనం బోనాలు పండగ బక్రీద్ పండగ ఎవరైనా ఎక్కడైనా మాస్క్ ధరించారా బోనాలు ఆ బోనాలు పట్టుకుని వచ్చే మహిళలు కానీ పోతురాజులు కానీ ఎక్కడైనా మాస్కులు ధరిస్తున్నారా ఈ మాస్కులు ధరించి బోనాలు సమర్పించకూడదా దేవాలయాలకి రాజకీయ నాయకులు అనేక మంది వస్తున్నారు ఎవరు మాస్కులు ధరించటం లేదు భౌతిక దూరం పాటించటం లేదు ఇది ఇక బక్రీదు శుక్రవారం నాడు అందరూ మసీదులకు వెళ్ళిపోతున్నారు శనివారం నాడు అందరు దేవాలయాలకు వెళ్ళిపోతున్నారు గురువారం అంటే సాయిబాబా గుడికి వెళ్ళిపోతున్నారు ఆదివారం చర్చిలకు వెళ్ళిపోతున్నారు ఈ విధంగా మతపరమైన అంశాల వల్ల మళ్ళీ మూడవవే వస్తుంది ఇక మూడో అంశం రాజకీయాలు రాజకీయ పార్టీలు జూలై ఏడవ తారీఖున హైదరాబాద్లో ఒక పార్టీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా జనాన్ని గ్రామాల నుంచి తరలించుకొచ్చారు ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించలేదు మాస్క్ ధరించలేదు జనాన్ని ట్రక్కుల్లో లారీల్లో ఆటోల్లో బస్సుల్లో తీసుకొచ్చారు ఎక్కడా మాస్క్ లేదు భౌతిక దూరం లేదు మళ్ళీ ఎనిమిదో తారీఖున రాజశేఖర్ రెడ్డి గారి దివంగత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి కుమార్తె పార్టీ పెట్టింది అక్కడ భౌతిక దూరం పాటించలేదు మాస్కులు లేవు ఆంధ్రప్రదేశ్లో అనేక రకమైన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలు చేశారు ఎక్కడా కూడా భౌతిక దూరం పాటించలేదు మాస్కులు ధరించలేదు ఈ రోజున ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా మాస్క్ ధరించకుండా వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తుంటే టీవీలలో ముఖ్యమంత్రి పెట్టుకోవట్లేదు నేను ఎందుకు పెట్టుకోవాలా అంటున్నారు యథారాజా రాజా తదా ప్రజ ఆయనని పెట్టుకోలేదు నేను ఎందుకు పెట్టుకోవాలంటారు అందుచేత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరికలు జారీ చేసింది ఈ రోజున పర్యాటక రంగము దేవాలయాలు పుణ్యక్షేత్రాల సందర్శన తర్వాత ఈ దేవాలయాలకి ప్రతిరోజు వెళ్ళటము చర్చిలో మతపరమైన అంశాలు పర్యాటకము మతపరమైన అంశాలు మూడవది రాజకీయ పార్టీల కార్యకలాపాలు ర్యాలీలు నిరసన దీక్షలు ఇక తెలంగాణలో పాదయాత్రల సీజన్ వచ్చేస్తూ ఉంది ఈ పాదయాత్రల సందర్భంగా జన సమీకరణ చేస్తారు అక్కడ మాస్కులు ఇవ్వాలి కదా దేవాలయాల్లో మనము వెళ్ళినప్పుడు గంట కొడతాం అదే గంటను అందరూ కొడతారు కదా ఆ గంట మీద వైరస్ ఉండదా తర్వాత దేవాలయాల్లో క్యూలు ఉంటాయా క్యూ కట్టడానికి క్యూ కోసమని స్తంభాలు పాతి ఉంటారు కదా స్టీల్ స్తంభాలు ఎనభయో దాన్ని అంటుకుంటే అక్కడ వైరస్ ఉండదా అసలు చేతులు కడుక్కోవడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా చెప్పులు స్టాండ్ పక్కనే ఒక యాభై వందో పెద్ద ట్యాపులు పెట్టి ప్రతి ఒక్కరూ కడుక్కోవడానికి సబ్బు పెట్టి అక్కడే టిష్యూ పేపర్ ఇస్తే ఇది రాదు అందుచేత ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా అందరికీ హెచ్చరికలు జారీ చేసింది మూడో వేవ్ రాదు మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు కానీ మనమే ఆహ్వానిస్తున్నాం మూడు అంశాల ద్వారా ఆహ్వానిస్తున్నాం ఒకటి పర్యాటకం వాళ్ళ అవసరమా పిక్నిక్లకి తర్వాత టూరిజం టూరిజం కోసం మనం వేరే ప్రాంతాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందా రెండు మతపరమైన అంశాలు హిందువులు ముస్లిములు క్రైస్తవులు సిక్కులు అందరూ సహకరించి మన ఇంట్లో పూజ చేసుకోవాలి దైవము దేవుడు మన హృదయంలో ఉన్నాడు మన ఇంట్లో పూజలు చేసుకోండి ఇంకా సరైన సమయం రాలా మనకి టీకా వేసుకున్నంత మాత్రాన నాకు రాదు అని అనుకోవద్దు కొద్దిమందికి అక్కడక్కడా టీకా వేసుకున్న తర్వాత కూడా వస్తుంది అందుచేత ఈ యొక్క మతపరమైన అంశాలు మూడోది రాజకీయ పరమైన అంశాలు ఈ మూడు అంశాలతో మనము కోవిడ్ని ఆహ్వానిస్తున్నామని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారత అలోపతి డాక్టర్ల సంఘము వాళ్ళు ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది అయినా కూడా ఎక్కడ ప్రజల్లో కదలిక లేదు చలనము లేదు నేను టీకా వేసుకున్నాను విచ్చలవిడిగా తిరగచ్చు నేను టీకా వేసుకున్నాను మాస్క్ ధరించకపోయినా పర్వాలేదు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి గుడ్డ మాస్కు యాభై శాతమే రక్షణ సర్జికల్ మాస్క్ అరవై శాతమే రక్షణ సంపూర్ణ రక్షణ కోసం ఐదు పొరలు కలిగిన ఎన్ ఫైవ్ మాస్క్ ధరించండి దాని ఖరీదంతా ఇరవై ముప్పై రూపాయలు రోజుకొక మాస్క్ ధరించండి రెండు మాస్కులు ఒకదాని మీద ఒకటి ధరించే కంటే మాస్క్తో షీల్డ్ ధరించండి భౌతిక దూరం పాటించండి భౌతిక దూరం పాటించకుండా మనము ఇంటి నుంచి కదలద్దు ఏది ఉన్నా కూడా మళ్ళీ పూర్తిగా కరోనా రహిత భారతము ఎక్కడా కేసులు లేవనే వరకు కూడా మనం అనవసరంగా ఇల్లు కదిలి బయటకు వెళ్ళద్దు స్కూల్ పిల్లలు కూడా ఆన్లైన్లో క్లాసులు పెట్టండి అంతేగాని వాళ్ళ భౌతికంగా స్కూల్కి ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కడా పంపించవలసిన అవసరం లేదు ఈ విధంగా ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరికలు జారీ చేసిన విధంగా భారతదేశ ప్రజలు కోవిడ్ రారా అని ఆహ్వానిస్తున్నారు కోవిడ్ రాదది మనం బాధ్యతాయుతంగా ఉండి ఇప్పటికైనా పర్యాటకాన్ని మానుకుందాం మతపరమైన అంశాలకు దూరంగా ఉందాం రాజకీయ పార్టీల సమావేశాలు వద్దు ర్యాలీలొద్దు పాదయాత్రలు వద్దు మీటింగులు వద్దు ఇవన్నీ నియంత్రించగలిగితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి ప్రభుత్వాలు వాళ్ళకి అనుమతి ఇవ్వచ్చా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కోవిడ్ నిబంధనలు ప్రకృతి వైపరీత్యాల చట్టం ప్రకారం అంటువ్యాధుల నివారణ చట్టం పద్దెనిమిది వందల తొంభై ఏడు ప్రకారం ఇటువంటి సమావేశాలకు సభలకు అనుమతి లేదు మరి రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ చేయవలసింది ప్రధానమంత్రి మోడీ గారు ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి మూడో వేవ్ మళ్ళీ వస్తుందనే భయంతో ముఖ్యమంత్రులతో సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోయింది ఈ నియంత్రణ అంతా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సూచనలే చేస్తారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు పాటిస్తే మనకు మూడో వేవ్ రాదు మూడోవే వెట్టి ఎట్టి పరిస్థితుల్లో రాదు భయపడద్దు ఆందోళన చెందవద్దు మనం వెచ్చలవిడిగా ఆ ఏం చేస్తుంది అంటే మాత్రం అది వచ్చి కాటేస్తుంది మనం రెండో వేవ్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ రెండో వేవ్ ఏం జరిగింది హాస్పిటల్లో బెడ్లు లేవు ఆక్సిజన్ లేదు మందులు కొరత ఇంజక్షన్లు కొరత ఒక పక్క కోవిడ్ వచ్చి దెబ్బ కొడుతుంటే మరో పక్క బ్లాక్ ఫంగస్ ముక్కులో దూరి మనల్ని ఎలా అతలాకుతలం చేసిందో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ ఊహించుకుంటే మీరు పర్యాటకం గురించి ఆలోచించరు మతపరమైన అంశాలు ఆలోచించరు రాజకీయపరమైన అంశాలు ఉండవు రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసింది పోయి నీ పబ్బం గడుపుకోవటానికి సమావేశాలు పెడతావా ఇదే సమయమా యాత్రలకు పాదయాత్రలకు ఇదే సమావేశమా జనాన్ని ఎంతో అంతో తొలమ ఫలం ఇచ్చి లారీలు ఎక్కించుకుని ఆటోలు ఎక్కించుకుని కారులో మొత్తం జనాన్ని జన సమీకరణ చేసి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా ఉండాలి ఈ రాజకీయ పార్టీలు కనుక మనము కోవిడ్ రాకుండా ఉండాలంటే మనము కథాన్ని మర్చిపోవద్దు రెండో వేవు కూడా మన బాధ్యత రాహిత్యం వల్లనే రెండో వేవ్ వచ్చింది మళ్ళీ మూడో వేవ్ వచ్చినా కూడా భారతదేశ ప్రజల బాధ్యత రాహిత్యం వల్ల వస్తుంది తప్పనిచ్చి కోవిడ్ దాని అది రాదు మనం ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని మీరు పాటించడమే కాదు పది మందికి చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసి డాక్టర్ గారు చూడండి ఎంత ఆవేదనతో చెప్తున్నాడు ఒక్కసారి రెండో వేవ్ గురించి ఆలోచన చేస్తే ఈ భూగోళం పుట్టిన తర్వాత ఆక్సిజన్ కొరత అనేది ఎరగం గత వంద సంవత్సరాలు ఎప్పుడు కూడా భూగోళం మీద ఆక్సిజన్ కొరత ఏర్పడలా ప్రపంచ దేశాల నుంచి అన్ని చోట్ల నుంచి ఆక్సిజన్ తెచ్చుకున్నాం అటువంటి పరిస్థితి మనీ పునరావృతం కాకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కోవిడ్ రావాలా వద్దనేది మన చేతిలో ఉంది ప్రభుత్వాలని నిందించద్దు ప్రభుత్వం ఏం చేస్తుంది మనం బాధ్యతాయుతంగా మాస్క్ ధరించకుండా మనం విచ్చలవిడిగా తిరుగుతూ ఇప్పుడు కావాలా మనకి హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకి కాశ్మీర్కి ఇప్పుడు వెళ్ళాలా కన్యాకుమారికి ఇప్పుడు వెళ్ళాలా హనీమూన్కి ఇప్పుడే వెళ్ళాలా పిక్నిక్లు శ్రీశైలం శ్రీశైలము నాగార్జున సాగర్ పిక్నిక్లు విద్యార్థులకి కుటుంబాల తరంగా ఇప్పుడు వెళ్ళాలా ఆలోచించండి మీకు ముక్కుబళ్ళు ఉంటే వాయిదా వేసుకోండి దేవాలయాలు ఎక్కడికి వెళ్ళవు దేవాలయాలు అక్కడే ఉంటారు దేవుడు అక్కడే ఉంటారు మీరు వాయిదా వేసుకోండి శుభ అశుభ కార్యక్రమాల్లో కూడా జనం ఎక్కువగా రాకుండా కాపాడండి మూడో వేవిని మనం ఆహ్వానిస్తున్నామనే భావము ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి వచ్చి వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి యొక్క హెచ్చరికలను సరైన దృక్పథంతో మనము ఆలోచించి అమలు చేసి కోవిడ్ మూడో వేవ్ రాకుండా కాపాడుకుందాం